నమస్కారం. ప్రస్తుతం మనం గండిపేట చెరువు తీరంలోని అగ్నిపురం వేదగురుకులంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదగురువు ఆచార్య శ్రీ రఘుమన్న గారు. శ్రీరామనవమిపై ఉన్న సందేహాలను ఆయన అడిగి నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. ఓం స్వస్తి. శ్రీరాముని కాలాన్ని రకరకాలుగా చెప్తుంటారు కదా, నిజమేనా? ఇతిహాసము తెలువని పురుషులు ఇంటికి పెద్ద మనుషులు. ఇతిహాసము తెలువని పురుషులు ఇంటికి పెద్ద మనుషులు. అపహాసం బతుకుల్లో అన్ని ఎంగిలి మెతుకులు. అపహాసం బతుకుల్లో అన్ని ఎంగిలి మెతుకులు. ఈనాడు ఇతిహాసము తెలువని పురుషులే అన్ని చోట్ల అధికారాలులో ఉన్నారు. అంటే యూనివర్సిటీ చారిత్రక విభాగాల్లోనూ, చారిత్రక ఆధికారిక వ్యవస్థలోని అధికారులు, శాసనకర్తలు, వీళ్ళందరూ కూడాను ఇతిహాసము తెలువని వారు. చేతుల్లో పెత్తనాలు ఉన్నాయి, కానీ వారి జీవితం అంతా కూడాను 100 సంవత్సరాల కాలంలో పూర్ణ బానిసత్వంలో పుట్టి పెరుగుతున్నారు. కాబట్టి వాళ్లకు ఇతిహాసం యొక్క స్పర్శ నా దృష్టిలో లేదు. ఇతిహాసం అంటే ఇట్లా జరిగింది అంటే అది జరిగిన విషయము, చరిత్ర అన్నమాట. అయితే మనము ఈనాడు యూనివర్సిటీల పొంటి చదువుతున్నటువంటి చరిత్ర అంతా కూడా అన్నమాట, ఎవడు మనం తన్నినాడో వాని గొప్పతనం గురించిన ఇతిహాసమే ఎక్కువ. అసలు భారతీయుల యొక్క ఇతిహాసము ఎక్కడి నుంచి ఆరంభించాలనో కూడా తెలియదు వాళ్లకు. ఎంతసేపు వచ్చి ఈ రామాయణము మహాభారతాలన్నీ కూడాను ఇవి కథలు అనేసి ఒక పక్కకు దొబ్బేస్తున్నారు. కానీ మానవ ఇతిహాస ఆరంభము ఈ రామాయణం కంటే కొన్ని వేల వేల ముందుకు వెళ్ళి తెలుసుకోవాలి. తెలుసుకునే ముందర దాని ప్రమాణాలను తీసుకోవాలి. ఇదంతా దేవభాషలో ఉన్నది. ఈ విషయం ఎక్కడ ఉన్నది? దేవభాషలో ఉన్నది. దేవభాష అంటే ఇటీవల దానిని సంస్కృతం అంటున్నారు, ఆ భాషలో ఉన్నది. ఇప్పటి విద్యావంతులకు ఈ భాష అంగ్రేజీ వాడు దూరం చేసినందుకు వీళ్ళకేం అంటలేదు. అంటే ఆ భాషను దూరం చేసినాడు వాడు. ఎంతసేపు వచ్చి ఆంగ్ల మాధ్యమంగానే వాడు చదువుకున్నారు. ఆంగ్ల పుస్తకాలే ప్రమాణాలు కాబట్టి వాళ్ళకి ఇతిహాసము ఏమీ తెలియదు మనది. ఆ గోరి గోరి కంటే ముందు వాడు చింగేజ్ ఖాను, ఇంకెవడో వాడు వీడంతా కూడా వచ్చినాడు, దోసుకుపోయినాడు, తర్వాత బాబర్ వచ్చిండు, భద్రం కూర్చున్నాడు అని ఇటువంటి విషయాలు తప్పితే ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పూర్వాపరాలు ఇవి చెబుతుంటారు. కానీ మన దేవభాషలో, వేద భాషలో, వైదిక వాంగ్మయానికి వెళితే ఇతిహాసము సృష్టి నుంచి ఇప్పటిదాకా కాలగణనం ఉన్నది. వీళ్ళ పుస్తకాలలో ఎంతసేపు వచ్చి 2000 ఈవల ఆవల అని చిన్న కొలమానం తీసుకొని కొలుస్తుంటారు. ఈ కొలిసే కొలత ఇతిహాసానికి పనికిరాదు. ఒక సముద్రాన్ని కొలవాలంటే నీవే కొలమానాలతో కొలుస్తావు, నీ తక్కిడ పనికిరాదు, నీ బాటలు పనికిరావు, నీ పరికరాలు పనికిరావే. అట్లానే ఈ మన భారత ఇతిహాసాన్ని తెలుసుకోవాలంటే వీళ్ళ దగ్గర ఆ కొలమానాలు లేవు. అయితే ఈ ఇతిహాస పురుషుని రాముని గురించి కొంత మనము సరైన కాలం నిర్ణయించాలంటే కఠినమే కానీ చరిత్రకందని కాలం అది. ఉదాహరణకి మీకు 2 తరాల తాత ముత్తాతల విషయం చెప్పగలరు. ఒక 5 తరాలకు వెళితే ఎవరు చెప్పలేడు అసలు. అంతే ఇంకా మరి అంతకుముందు కూడా ఉన్నాయా లేవా? తరాలు ఉన్నాయి కదా, కొన్ని 100,000 తరాలు ఒక్కొక్క పరివారాన్ని గడిచిపోయినాయి కదా. అది నీకు అందకపోతే అది కాదు అనడానికి వీల్లేదే, ఉన్నది. అట్లానే రాముని కాలం కూడాను ఇటీవల వాళ్ళు చెప్పే కాలం కంటే సుమారుగా మనకు మహాభారతమే ఇప్పటికి 5000 ఏండ్లు. అది ద్వాపర యుగ అంతము. మరి రామాయణము త్రేతాయుగము యొక్క అంతములు అన్నప్పుడు ఇది చాలా 1000 ఏళ్ళకు పోతుంది. మరి ఈ మధ్య అమెరికా శాస్త్రవేత్తలు రామసేతువును 7000 సంవత్సరాల క్రితంది అని అంటున్నారు కదా, మరి అది నిజమేనా? ఒకటి చూడమ్మా, జడ వస్తువును పరిశీలించడానికి జడ యంత్రమే పనికొస్తుంది. ఈ సేతువు ఒక జడ వస్తువు, అంటే భౌతిక వస్తువు. దాని పరిశీలనకు ఉపయోగించే యంత్ర పరికరాలన్నీ కూడాను జడములే కదా. కాబట్టి జడము ద్వారా జడమును తెలుసుకోవచ్చు, కానీ
రాముని యొక్క జీవనాన్ని, ఆదర్శాన్ని, ఐతిహాసిక సత్యాన్ని దర్శించడానికి ఈ యంత్రాలు పనిచేయవు. దానికి వాంగ్మయం ఒక్కటే ఆధారమవుతుంది. ఇప్పుడు నేను అనుకోండి, నేను ఒక పెద్ద ఇల్లు నాకు ఉన్నదనుకోండి, అది కూలిపోయి నేను అందులో పత్తా లేకుండా అణిగిపోయినా అనుకోండి. ఇతిహాసకారులు బాగా వినండి, పురాతత్వ విభాగం వాళ్ళు కూడా బాగా తెలుసుకోవాలి. ఇతిహాస విషయంలో ఎవరు పట్టించుకోలేదు, చూడలేదో కూలిపోయింది పోయిందిలే అని చెప్పి అనుకున్నారు. కొంతకాలం గడిచిపోయింది, ఎవరో ఒకరు ఆ ప్రాంతానికి వచ్చి ఆ స్థలం కొనుక్కున్నారు. దాన్ని తోమబోతుంటే అప్పుడు ఏం దొరుకుతుంది, నా ఎముకలు కొన్ని మిగిలి ఉంటాయి, నా చెప్పులు పాతయో పోతాయో చినిగిపోయో కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఓహో ఇది ఉంటే ఈ బొక్క ఇంత ఉంటే ఓహో ఇంత పొడుగై ఉంటాడు ఈ మనిషి, ఈ చెప్పులు ఇంత పాదం ఇంత, ఈ మనిషి యొక్క అందాజా 6 అడుగులు ఉంటాడు అని చెప్పి ఇట్లా అంచనా వేస్తారు అంతే. కానీ నేను తెలియను కదా, నేనేమిటో, నా జీవన శైలి ఏమిటో, నేను పరోపకారానికి ఏమి చేసినో వీళ్ళ తవ్వకాలలో తెలియదసలేదు. అప్పుడు నాది వాంగ్మయం దొరికితే కొంత అర్థమవుతా, ఓహో ఆ వాంగ్మయం అంటే నా రచనలు ఉంటాయి కదా, ఆ రచనలను బట్టి నా చింతనను బట్టి నన్ను కొంత అంచనా వేసుకోవడానికి సగానికైనా పనికొస్తుంది కదా. కానీ ఆ రచనలు ఇప్పుడు రామాయణము, భారతం ఇటువంటివి అనుకోండి, అంతకంటే ముందు ఋషుల గ్రంథాలు వేల కొద్ది ఉన్నాయి, ఇంకా చాలా పురాతనకి వెళితే అవన్నీ కూడాను మనకు దూరం చేయడం వల్ల ఇతిహాసం తెలియకుండా పోయింది. ఈ ఇతిహాసం ఇప్పటిదంతా కూడాను అల్ప పరిధికి వర్తించింది, అది అవును కాదు అనడానికి కూడా వీలు లేకుండా పరిశోధనలు ఉన్నాయి. ఇప్పుడు 7000 క్రింద అన్నప్పుడు మరి మహాభారతం 5000 కింది కదా, మరి ద్వాపరంలో వస్తుంది, త్రేతాయుగం రావడం లేదు. అందుకే రాముని కాలము మనము నిర్ణయించడానికి వీలు లేదు, అది చాలా వేల ఏళ్ల కిందిది అని ఇట్లా మనం అర్థం చేసుకోవాలి. శ్రీరాముడు ఒక భారతీయులకి ఆదర్శమా లేక భౌగోళిక వాసులందరికీ కూడానా? సూర్యుడు అన్నవాడు ఒక్క భారతీయుల కోసం కాదు కదా, సమస్త భూగోళానికి అతను ఎట్లనో అట్లానే రాముడు అంతే. ఎందుకంటే ఈనాడు అనేక అజ్ఞానపు విభాగాల్లో మతం పరంగా, కులం పరంగా, ప్రాంతం పరంగా, భాషా పరంగా, పార్టీల పరంగా, కుర్చీల పరంగా చించబడ్డారు. అర్థం పగలగొట్టుకుంటే వాని ముఖం ఎట్లా కనిపిస్తుంది చెప్పండి, పగిలిపోయి కనిపిస్తుందా లేదా? అట్లానే ఈ చినిగిన ధమాకులకు, ఇటువంటి జీవులకు, ఈ అధికార వ్యవస్థలకు అంతా కూడాను ఇదేదో ఒక కొద్ది హిందువుల కోసమని లేదా భారతీయులకు అని చెప్పి అని అనుకుంటుంటారు. ఇది చాలా మూర్ఖపు విషయం. ఎందుకంటే మనము ఇవాళ యూరోప్ దేశాలు అవన్నీ ఒకప్పుడు భారతీయమైనటువంటి శాసనంలో ఉన్నటువంటి దేశాలు, జ్ఞానులంతా ఇటు స్థిరపడ్డారు, అజ్ఞానులు వాళ్ళు ఆనాటి దశ్యులు అనేది, తర్వాత కాలం అసురులు అనేది, ఇవాళ పాశ్చాత్యులు అంటున్నారు. శబ్దాలు వాళ్ళ వాళ్ళ అనుకూలంగా కాలాన్ని బట్టి అనుకుంటున్నారు. ఆ పడమటి దేశాలకంతా కూడాను ప్రాచీనములో ఈ గ్రీసు, రోమ్ ఉన్నది కదా, ఇవి చాలా వాళ్లకు అన్ని విషయాలల్లో ఆదర్శము, లేకపోతే ఐతిహాసికంగా, సాంస్కృతికంగా, భాషాపరంగా ఇది మూలము. ఒక సుమారుగా 2.5 ఈవలావలికి వెళితే ఆ ఇతిహాసం అంతా కూడాను రామాయణమే. గ్రీసు వాళ్ళ యొక్క, రోమ్ వాళ్ళ యొక్క ఇతిహాసములో రామాయణం ఉన్నది. ఈ రామాయణం పేరు చెప్తాను వినండి, అసలు అది గ్రీసు వాళ్ళ దాంట్లల్లో హోమర్ కవి ఇది, అది ఇలియడ్. ఇంకా మీకు ఆ మధ్యకాలంలో సినిమా వచ్చింది హెలెన్ ఆఫ్ ట్రాయ్ అని చెప్పి ఆంగ్లంలో, ఇలియడ్ మొత్తం రామాయణమే. పేర్లు మనకు వేరు కానీ కథ అంతా అదే, రాజుగారికి 4 కొడుకులు, ఇట్లానే గృహ కలహాల్లో వాళ్ళను అరణ్యాసం పంపడం, ఇక రావణుడు వంటి వాడి పేరు వేరు, సీతమ్మ పేరు హెలెను, లంక పేరు ట్రాయనగరం, ఇట్లా పేర్లు అన్నమాట అవి. ఇక సీతమ్మను ఎత్తుకపోవడము, హనుమంతులాడు పోయి మళ్ళీ వెతికి రావడము, యుద్ధాలు ఇవన్నీ అయిపోయినాయి. ఇదంతా రామాయణ కథనే. అసలు అక్కడి ఈ రోము పేరే రాము, అజపతి ఈజిప్తుగా అరవ తురగలాదిగా రాము రాము రోము రా అని పాడుతుండేవాడిని. అంటే ఈ రాము రాము పేరే రోము, ఇదేదో ఏదో కల్పిత కథ కాదు, ఇది కల్పిత శబ్దం కాదు. ఇది రోమ్ భాష, ఇటలీ భాష, ఈ గ్రీస్ భాషలన్నీ కూడా అన్నమాట వేద భాష పలుకరాక అట్లా అపభ్రంశమైన భాషలు, అవి ఏదో కొత్త భాషలు కావవి. అట్లా
మొత్తము భూగోళానికంతా కూడాను రాముడు ఆదర్శమే. ఇవాళ మనం ఎట్లయితే చిన్న చిన్న పార్టీలుగా పగిలిపోయిన తర్వాత ఇట్లా మన అస్తిత్వానికి భంగమైనటువంటి వ్యవస్థ వచ్చింది కాబట్టి రాముడు హిందువుల కోసమే అనేటువంటి భావన తీసుకొచ్చినారు. ఇదంతా కూడా మూర్ఖత. సత్యం తెలుసుకొని ఐక్యం కావాలి మానవ సమాజం అంతా కూడాను. మరి మీరు అన్నట్టు రామునిది ఇతిహాసం అయితే వైష్ణవత గ్రంథాలలో అవతార పురుషుడని ఎలా చెప్తున్నారు? మరి మనకు నచ్చిన వాడిని ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే తొందర కొంచెంపోయి వాడిని భగవంతుని చేసేస్తాం, అంటే పరమాత్మను చేసేస్తాం. ఇప్పుడు బజార్లలో నానా రకాల బొమ్మలు ఈ నాయకులు పెడుతున్నారు కదా, అట్లా పెట్టేసి వాడిని ఇక ఎవని అభిమానులు దానికి లేనిపోని తతంగా అంతా చేస్తుంటారు. సత్యాలన్నీ కూడా తెలియాలంటే ఈ రాముని యొక్క విషయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఇతిహాస పురుషుడు అంటే చారిత్రక పురుషుడు, పురుషులలో ఉత్తమ పురుషుడు. ఎందుకు అన్న సంగతి ఇంకా ముందుకు పెడితే మొత్తము మానవ జగత్తుకంతా కూడాను సంవిధానం వేదం. మానవ జగత్తుకంతా కూడాను సంవిధానం అంటే కాన్స్టిట్యూషన్ అంటారే ఇవాళ పడమటి భాషలో, తెలుగు వాళ్ళు రాజ్యాంగం అంటారు. ఇట్లా అందరికీ మానవ సమాజానికి అది మొట్టమొదటి రాజ్యాంగం సంవిధానం. దాని ప్రకారంగా ఇతను జీవించినాడు, ఆ ప్రకారంగానే రాజ్యం వెళ్ళినాడు. కాబట్టి అట్టి రాముడు మనకు చారిత్రక పురుషుడు. ఒక 1700 ఇవలవల మనకు మతాలు వచ్చి ఒక 3.5 ఏళ్ళు భూలోకంలో ఒక 3-3.5 ఏళ్ళు అయిందనమాట. ముందు మతము కాదు అది. బుద్ధుడు దుఃఖాలను చూసి దీనికి ఎట్లా ఉపాయం అని చెప్పి అనేది మనకి మనసులో బాగా పడిందనమాట. ఇటు అటు తిరిగినాడు, ఎక్కువ చదువు రాదు అతనికి. రాజకుమారుడు ఏదో సంజయ్ గాంధీ లేక రాజీవ్ గాంధీ లేక ఇంతే. ఇది అట్లా కాదే, ఈ రామాయణం అట్లా కాదే. అట్లానే మతంలో బౌద్ధుడు కూడా ఒక రాజకుమారుడు, పాపం ఇట్లే తిరుగుతుంటే ఒకపారి వేరు వారు చేస్తుంటే అవస్థలు పడుతుంటే ఈ దుఃఖాన్ని అందరికీ అనుభవించే అవకాశం వస్తుంది. కాబట్టి దీన్ని తరించాలంటే ఏమి చేయాలని చెప్పి చివరికి ఆయన తిరిగి తిరిగి ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానముద్రలో ఉన్నాడు. ధ్యానముద్రలు అంటే ఏమిటంటే మనసు ఏకాగ్రం అవుతుంది అయినప్పుడు సత్యం అర్థమవుతుంది. మనసు చంచలమైతే అన్ని అవకతవక విచారాలు వస్తాయి. మనసు ఏకాగ్రమైనప్పుడు సర్వహితమైన చింతన వస్తుంది, అప్పుడు వాడు సర్వహితాన్ని ఆశిస్తాడు. కాబట్టి అతడు చివరికి అహింస, అహింసను పునాదిగా అర్థమైంది. ఎంత ఇది మనకు వేదశాస్త్రాలలో యోగశాస్త్ర యోగ దర్శనాలలో ఇవన్నీ శబ్దాలు యోగ సంబంధంగా చెప్పి ఉన్నాయి. 4-5 విషయాలు దొంగతనం చేయకూడదు, సత్యము, అహింస ఇటువంటివి అతనికి ధ్యానంలో తెలిసింది. అది పాటించినాడు, అతని జీవితము ధన్యమే త్యాగానికి ఆ యొక్క విషయానికి. లేకపోతే ఇప్పటి రాజకుటుంబంలో ఓ కొడుకు ఇట్లా బజార పొంటి దుంకుతూ నేనే మొనగాని అని చెప్తున్నాడు కదా, అట్లా చెప్పలేదు ఆయన. రాజ్యం విడిచిపెట్టిండు, భార్య విడిచిపెట్టిండు, ఇవన్నీ విడిచిపెట్టిండు అంటే ఏమిటిది? ఇటువంటి త్యాగానికి వాళ్ళు ఎవడ ఉండలే. ఈ యొక్క మతాలు వచ్చినాకనే తర్వాతి కాలంలో శైవం వచ్చింది. ఆ శైవం వచ్చిన కాలంలోనే అక్కడ క్రైస్తవం వచ్చింది. క్రైస్తవం తర్వాత అందులో నుంచి మహమ్మదీయ మతం వచ్చింది. ఇక ఈ వైష్ణవులు ఏం చేసినారంటే ఇప్పుడు ఎట్లయితే పార్టీని పెంచుకోవాలంటే లేనిపోని భ్రమలు పెడతారు కదా, ఈ మతం వాళ్ళు శైవ వైష్ణవాది మతాల వాళ్ళంతా కూడా జనాన్ని తమ వైపు మలుపుకోవాలంటే ఏం చేయాలంటే లేనిపోని కథలు కల్పనలన్నీ భ్రమలు పుట్టించిన. అట్లా రాముడు ఆనాటికి మహా ఆదర్శంగా జనములో ఉన్నాడు. కాబట్టి రాముణ్ణి వైష్ణవులు తీసుకొని వానికి నిలువు బొట్లు పెట్టిండ్రు. రామునికి బొట్లు ఏం లేవే, తమ వాణిగా తమ మతం వాణిగా చేసుకొని వానికి నిలువు బొట్లు పెట్టినారు. దాని కింద ఇక నిలువు బొట్లు అంటే మరి విష్ణు అవతారంగా మరో అవతారంగా చెప్తారు కదా రాముణ్ణి. మరి ఒక చిన్న మాట, మా అవతారం అన్నప్పుడు ఆకాశం ఉంది కదా, అది ఎక్కడ అవతరించాలి? అవతారం అనే అర్థానికి అర్థం తెలుసునా? అసలు అంతే, తరించటం. అవతారం శబ్దానికి అర్థం ఏంటిది? తరించటం. కానీ వీళ్ళ అర్థం ఏమిటిది? పుడతాడు, దిగుతాడు అని చెప్తారు. అన్నప్పుడు మరి ఇంత ఆకాశం, విష్ణువు అంటే వ్యాపకం. విష్ణువు అంటే ఏమిటిది? మీరు అనుకునే ఈ బొమ్మలు ఈ గుళ్ళల్లోని కావాలి, అసలు ఒక వ్యాపక శక్తి, వ్యాపక తత్వం పేరు విష్ణువు. ప్రకాశీయమానమైన పదార్థమే కదా వ్యాపకం అయ్యేది, ఉందా లేదా? ఇప్పుడు ఆకాశం అంటే అర్థం కూడా ప్రకాశమే.
ఆ ప్రకాశయం వల్లనే ఈ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. మనం ఏమనుకుంటాం, సూర్యుడు స్వయం ప్రకాశిస్తున్నాడు అని చెప్పి, వాడు ఇంకొంతరు ప్రకాశిస్తున్నాడు, వాడు ఇంకొంత ఇట్లా అంటే, ఇదంతా ఒక స్వతంత్రం, ఒకదాని కూడా ఆధారపడి ఉన్నటువంటిది. ఇటువంటి దశలో రాముణ్ణి వాళ్ళు గొప్ప జనములో ఉంది కాబట్టి తీసుకున్నారు. సమాజాన్ని రకరకాలుగా చించి చించి వంచడం కోసము, కుర్చీ మీద కూర్చోవడం కోసము, ఇట్లానే ఈ శయ వైష్ణవులు కూడాను తమ మతాన్ని వ్యాప్తి చేసుకోవాలంటే అసలైన భగవంతుడే ఈ రకంగా పుట్టిండురా అని చెప్పినేసి కథలు చేసి బాలకాండలో 90% కల్పించినారు. సత్యము మీకు కఠినం అనిపించవచ్చు వినేవాళ్లకు, ఎందుకంటే సూటిగా సత్యము చెప్పితే ఘాటుగా అనిపిస్తుందా, మిర్యము గింజా గొరికితే మీ కర్తముగా కొంటుందా. అట్లా సత్యాన్ని కూడా సహించాలంటే మీరు సత్యవంతులై ఉండాలి. అంత ధైర్యము, అంత క్షమత, ఎందుకు దీనివల్ల మీరు ఇంకా ఉన్నతికి పోతారు కదా, ఇంకా విస్తారంలోకి పోతారు కదా, సంకుచితం నుంచి బయటకు వస్తారు కదా, వస్తారు కదా. మనం అనుకుంటుంటే మనం సంకుచితం అయిపోతాం. అందరం అనుకున్నప్పుడు విస్తారం అయిపోతుంది, మన బుద్ధి విస్తారం, దానివల్ల ఆరోగ్యం వస్తుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. అట్లా వాళ్ళు రాముణ్ణి ఒక వర్గానికి అంటించుకొని అందులో రామాయణంలో బాలకాండలు 90% కల్పించినారు, మిగతా కాండలు 6 కాండల వరకు అన్నమాట 20% కల్పించినారు. నేను బాగా గమనించిన ఇది కూడా తెలియదు. అయితే ఎక్కడ కూడాను వాల్మీకి ఈ రామకథ చెప్పింది సంక్షిప్తంగా నారదుడు. నారదుడు అంటే మన తెలుగు సాహిత్యంలో ఈ కొండాలు పెట్టేవాడు, కొంపలు ముంచేటోడు కాదు, అతను ఋషి. ఇప్పుడు ఇవాళ కూడా రాముడి పేరు పెట్టుకోలేదా, బండరాముడు, జటకరాముడు, రీక్షారాముడు అని చెప్పని. మరి ఈ రాముడు ఆ రామ ఒకటేనా అవుతుందా, కాదు కదా. అట్లానే మనము భగవంతుడైనటువంటి ఈ శబ్దం కూడాను అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అంటే జ్ఞాన ఐశ్వర్యము, సాంస్కృతిక ఐశ్వర్యము, సమస్త ఐశ్వర్యము గలవాడు భగవాన్ అని మనం శబ్దము వాడతాము. కానీ ఇది పరమాత్మునికి వర్తించినప్పుడు అది వేరు. అట్లానే విష్ణు అంటే సర్వవ్యాపకమైన శక్తి అన్నమాట, ఆకాశం వల్ల వ్యాపకం అన్నమాట. అటువంటి విష్ణువునకు ఇటువంటి ఆకారం ఉంటుందని ఒక కల్పన చేసినారన్నమాట. అయ్యో కీరటాలు పెట్టినారు, రకరకాల సొమ్ములు పెట్టినారు, దానికి ఒక రకమైన బట్టలు తొడిగించినారన్నమాట. దాంతో విష్ణువు అంటే మనకు ఒకటి రూఢిగా ఒకటి ఏర్పడిపోయింది. కాబట్టి రాముడు ఈ విష్ణువు యొక్క అవతారం అనేసినారన్నమాట. ఓహో ఆ విష్ణువే రాముడు అంట అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు కొన్ని రకాల ఈ గుళ్ళు కట్టడము, పూజలు చేయడం అంతా మొదలు పెట్టినారన్నమాట. పెట్టే వరకల్లా ఇక ఈ రాముడి తర్వాత కృష్ణ అవతారం అని చెప్పి, కృష్ణ అవతారం అని చెప్పి ఇంకా ఏమిటో చివరికి బుద్ధుని కూడా అవతారంగా పెట్టేసినారు. పెట్టి 10 అవతారాల కింద జమ్మ కట్టినారు. కాబట్టి ఈ అవతార అవతార పురుషుడు కాదు అతను, సమాజాన్ని వేదము ప్రకారంగా జీవించి ఉద్ధరించడం కోసము తరింపజేసేటువంటి వ్యక్తిత్వం రాముంది కాబట్టి అతను మర్యాద పురుషుడు, మహాపురుషుడు అని చెప్పని తీసుకోవాలి. పరమాత్ముడు అన్నప్పుడు ఇట్లా ఆకారం, ఇట్లా పుట్టుకం సచ్చుకం ఉండదు. భగవంతునికి పుట్టుకం సచ్చుకారు ఉంటే వాడు మనిషే కదా. ఇప్పుడు ఇంత మనకు కనిపించే జగత్తు ఎంతో మనం ఊహించలేం కదా. ఎన్ని పరిశోధనలు చేయండి, ఎన్ని ఆవిష్కరించండి, మీరు సూర్య కుటుంబం లోపలనే మీ పరిధి. ఒక కుటుంబంలో పిల్లలు అంతా వాళ్ళ యొక్క వ్యవహారం అంతా పరిధి వరకే కదా ముఖ్యం కదా. అది దాటిపోతే మళ్ళీ నియమ భంగం కదా. అటు ఇటు తిరగడం చేయడం అది వేరు విషయం, జీవితం అంతా దానికి వర్తించున్నది. అట్లానే ఈ సౌర కుటుంబం వరకే ఈ పరిశోధనలు నడుస్తాయి. అక్కడికి కూడాను సూర్యమండలం దాటిపోయినాయి వీళ్ళ వల్ల కాదు. సూర్యంత ఇక్కడ ఉంటేనే భస్మం అయిపోతున్నాం, నీ యంత్రాలు ఎంతకాలం ఉంటాయి అసలు ఇవి. అందుకని మనం ఒక పరిధిలోని ఈ పనిని ఆలోచించి మొత్తం అనంత విశ్వానికి వర్తింపజేయకూడదు. అట్లా ఈ యొక్క రాముడు ఒక మహాపురుషుడు, ఇతిహాస పురుషుడు, ఆదర్శ పురుషుడు అని ఇట్లా తీసుకోవాలి తప్ప, అవతార పురుషుడుగా మనం ఏదైతే భావిస్తున్నామో ఇవాళ భగవంతుడు అన్నవాడు పుడతాడు, నానా కష్టపడతాడు. ఎందుకు సూర్యునంత వాడిని మనం సున్నబుగ్గగా భావించటగా ఈ అవతారాలు కల్పించింది, పుట్టుకొని సచ్చుకొని అనమాట భగవంతుణ్ణి. అంటే భగవంతుడు పరమాత్ముడు వేరు, ఈ మహాపురుషులు వేరు, వీళ్ళందరూ కూడాను ఆ పరమాత్ముని లక్ష్యంగా పెట్టుకుని జీవించినారు. అందుకే సర్వహితాన్ని వాళ్ళు ఆదర్శంగా మనకు చూపించినారు. అట్లా మనం తీసుకోవాలి. మరి అంతటి మర్యాద పురుషుడు అయినటువంటి శ్రీరాముడు లవకుశుల జననానికి ముందు మరి సీతమ్మ వారిని తిరిగి వాల్మీకి దగ్గరికి పంపించారు కదా, అది ఎంతవరకు న్యాయం అంటాను? ఇంతకుముందు చెప్పినా కదా నేను, వాల్మీకి వద్దకు నారదుడు వచ్చి చెప్పిన దాంట్లలో విష్ణు అవతారం అని, కృష్ణ అవతారం అని, ఇంకేవో అంతకుముందు ఇంకేవో ఇవన్నీ కథలు చెప్పలేను. వాల్మీకి అడిగింది ఏమిటిది, కోన్వస్మిన్ సాంప్రతే అనే శ్లోకంలో
అయ్యా ఈ లోకములో ధర్మాత్ముడు, బుద్ధిమంతుడు, నీతివంతుడు, పరాక్రమవంతుడు, సత్యసంధుడు ఎవడయ్యని ఇట్లా అడిగితే నారదుడు ఓహో రాముడు అని చెప్పినేసి అతని యొక్క ఇతిహాసాన్ని సంక్షిప్తంగా చెప్పినాడనమాట. యుద్ధకాండ వరకు చెప్పిండు, రావణుని చంపడము, ఇక మళ్ళీ వచ్చి పట్టాభ ఇంతవరకే చెప్పిండు. ఇక అప్పటికి ఈ లవకుశ కథ లేదు, ఈ యొక్క వాల్మీకి ఆశ్రమించిన తాను పంపించింది లేదు, ఈ కథ అంతా ఇది ఉత్తర రామాయణం అని చెప్పి ఇటీవలది సంస్థంలో రామాయణం కంటే ఇంతలా ఒక పుస్తకం ఉన్నది, దాని పేరు ఉత్తర రామాయణం, దాని ఉత్తరఖండ్ అంటారు అన్నమాట. ఈ సంగతి నాలుగు చెప్పలేదు, వాల్మీకి రాయలేదు. మన వాళ్ళు మెచ్చుకున్న వాడిని ఎన్ని రకాల గిచ్చుకుంటారంటే లేనిపోని వరణలు చేసి ఇక ఆ పుస్తకం ఈ పుస్తకాలను రాసి ఇంత లావు చేసేవరకల్లా ఆ యొక్క రచనకు ఆ శైలికి అసలు వాల్మీకి సంబంధం లేకుండా పోతుంది. కాబట్టి ఈ యొక్క లవకుశ జననము విడిచిపెట్టినంత ఇది వాల్మీకి రామాయణం కాదన్నమాట. ఇది తర్వాతి వాళ్ళ యొక్క కల్పన. మనము రాముడు ఇంత గొప్పడైతే సీతమ్మకి ఇంత అన్యాయం చేసి అనుకుంటారా లేదా? ఈ తప్పు అసలు అంతే, అట్లా రాముడు చెయ్యలేదు. మరి అంతేకాక శూద్రుడైనటువంటి శంభునిని కూడా తపస్సు చేస్తుంటే శ్రీరాముడు చంపారంటారు కదా. ఇదే కదమ్మా, ఇదంతా కూడాను ఉత్తర రామాయణంలో ఉన్నది. అసలు వాల్మీకి రామాయణం లేదు, ఉత్తర రామాయణం ఇటీవలది, వాల్మీకిది వేల ఏళ్ల కింది. ఇది అందులో కూడా ఈ మతాల వారు అనేక కల్పనలు చేసినారు. ఎప్పుడైతే ఈ వైష్ణవులు రాముని వైష్ణవం చేసుకొని ఇట్లా పెట్టిండ్రో, ఈయన క్షత్రియుడు రావణుడు కదా, వానికి అడ్డం పెట్టిండ్రు శైవులు. ఇదంతా గందరగోళ వ్యవస్థ సాహిత్యంలో కూడా అన్నమాట. 2.5 వేల నుంచి అన్ని భాషలలో సత్యానికి దూరము చేసినాయి. ఉన్న సాహిత్యం అంతా 2.5 వేల కింది అంతా కూడాను మతపరమైన సాహిత్యమే. హిందువులు అంటే మానవులు, భారతీయులు, విశ్వవ్యాప్త సిద్ధాంతం గల వాళ్ళని చెప్పి అర్థం ఇవ్వాళ్ళ. హిందువులకు తెలియదు, మా హిందువులు తెలియనప్పుడు బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది? హిందువులు అంటే ఇది మతము కాదు, ఒక వర్గం కాదు కదా, మొత్తము ఈ యొక్క భారతదేశానికి బయట వాళ్ళు వచ్చినప్పుడు ఆ సింధు ప్రాంతంలో ఆరంభంలో వచ్చి అక్కడ వ్యాపారం చేసుకున్నారు, ఏడికి పోయినవరు అని చెప్పి అంటే హిందూకి పోయినా అని చెప్పి అంటుండేది వాళ్ళు. సింధును హిందూకు వలికేది. మనం శ్రేష్ఠులము, భారతీయులము అంటే జ్ఞానులము అనేటువంటి అర్థం ఉండింది. లేనిపోని కల్పనలన్నీ చేసి రామునికి మచ్చలు పెట్టినారు, పుట్టు మచ్చలు పెట్టినారు. దీనివల్లనే మనకు మంచి పురుషుల యొక్క విషయం కూడాను తప్పుగా అర్థం చేయిస్తున్నారు. అసలు శ్రీరామనవమి అంటే మరి శ్రీరాముని పుట్టినరోజు అంటారు కదా, మరి ఆ రోజు కళ్యాణం జరిపిస్తారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడమ్మా, మన వాళ్ళకు పుట్టింది తెలియదు, గిట్టింది తెలియదు. అజ్ఞానంలో వచ్చినాం కాబట్టి ఈ నవమి కూడా పెళ్లి చేసే పది పెట్టకూడదు. నవమి పుట్టినరోజు రాముని అయినప్పుడు ఇది తెలిసి తెలియక ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇది కాదంటే ఓట్లు రావని చెప్పాను లీడర్లు, ఇది కాదంటే నాకు సంభవం రాదని చెప్పి అయ్యగారు. ఇక ఎడ్డి జనం ఎగరబడతా ఉంటే ఏమైనా చేయొచ్చు. మరి మీరు చెప్పినట్లుగా శ్రీరామనవమి అంటే రాముని పుట్టినరోజు, అయితే ఆ రోజు నుంచి కళ్యాణం చేయడం ఎప్పటి నుంచి మొదలైందంటారు? ఇటువంటి దానికి ఇది కాలం చెప్పనీకి రాదమ్మా, ఎందుకంటే ఇవి దీనికి ఇది ఐతిహాసిక విషయాలు కావివి, మనం కొన్ని పరిపాటిగా చేసుకుంటూ వస్తున్నాము. పుట్టినరోజు కళ్యాణం అనే విషయము ఆ శాస్త్రము. సరే, ఇక మనం వద్దంటే వాడు మరణప్పుడు మనం ఏం చేస్తాము? మరి ఈనాటి రామ కళ్యాణంలో సీతమ్మ బొమ్మకు పుస్త కట్టేది ఎవరు? ఇవి చూడమ్మా, ఇప్పుడు మహాపురుషులు ఎవరు చెయ్యంది, మనము చేస్తున్నామంటే మనం ఇంకా మహాపురుషులం అనుకోవాల్సింది. తమ పెళ్ళికి ఎన్నెన్నో తంటాలు పడుతుంటారు. మన సమాజంలో తమ పెళ్ళికి ఎన్నెన్నో తంటాలు పడుతుంటారు, మహాదేవుని పెళ్ళికి మంత్రము చదివేరంట, రాతి బొమ్మ పెళ్ళిళ్లకు రాత్రి ముహూర్తాలంట, దేవునికే పెళ్లి చేసే దేవుడే నడైతివిరా, దేవునికే పెళ్లి చేసే దేవుడే నడైతివిరా. ఇవాళ మన దేవుళ్ళకి పని చేస్తాం, మన పెళ్ళిళ్ళకి అవస్థ పడుతుంటాం. మనం చేసుకునే ఇప్పటి పెళ్ళిళ్ళ వంటివి రాముని పెళ్లి కాదు అసలు. అది ఆనాడు యజ్ఞము చేసి ఏమ్మ పాణిగ్రహణం, పాణిగ్రహణం అనేది బ్రహ్మ వివాహం అనేది ఆర్ష వివాహం అనేది ఇవన్నీ వైజ్ఞానికం. అందులో పాణిగ్రహణం తప్ప ఈ మాంగళ్యము అనబడే పుష్టి ఇటువంటివన్నీ అవి కావు, అవి లేవు అసలు. అంతే ఇవాళ ఉత్తర భారతంలో లేవు పుష్టి కట్టే విషయం. వాళ్ళు ముద్దుగా తిలకం పాపట్లు దిద్దుతారు మంచిగా, కొన్ని చోట్ల ఇక్కడ నిశాన్ పెడతారు ఒక చిన్నది ఆభూషణం లాంటిది కొన్ని చోట్లల్లో. ఇది కేవలం ఒక తెలుగు ప్రాంతము, ఇటు కొంచెం కర్ణాటక ఇటు కొంచెం ప్రాంతాలలో ఇది ఒక స్థానీయ పరిపాటి, ఈ స్థానీయ రీతి రివాజులు వచ్చినటువంటిది పుష్టి అంతా కూడా.
ఆనాడు పాణిగ్రహం, ఈ పాణిగ్రహణాన్నే ఇవి హస్తము కదా. పాణి అంటే ఏమిటిది? హస్తములు. ఈ హస్తము ఆ హస్తబంధము మూలములు ఏమిటిది? హస్తబంధము, పాణిగ్రహణము. ఈ పాణిగ్రహణం చేసేదాని పేరు. ఆనాడు వైదికంగా యజ్ఞం చేసి ఆశీర్వాదాలు ఇస్తూ ఈ సప్తపది ఉన్నది, లాజవహమం ఉన్నది, ఇవన్నీ సరే. కానీ ఈ పుస్తే కట్టేది తలంబ్రదల్ ఏది లేదు. తర్వాత ఈ సీతమ్మకు రాముడు కట్టని పుస్తే నువ్వెందుకు కడుతున్నావు అని ఒక ప్రశ్న వస్తుందా లేదా? మరి కట్టేవాడేవాడు మరి? రాముడు లేడే, సీతమ్మ లేదే, ఆ బొమ్మకు ఈ బొమ్మకు కట్టే బొమ్మలు కట్టుకోవే, బొమ్మలు కట్టుకోవు కదా. మరి కట్టేది ఎవడు? ఇదిగో అనబడే ఈ పురోహితుడు, అనబడే ఈ పూజారి, వీనికి ఏమాక్కుంది కట్టడం చెప్పండి. బాగా ఆలోచించండి. హలంత్ నీ భార్యకి ఇంకొన్న పుస్తే కడితే నువ్వుకుంటావా చెప్పు, ఎంత ఘోరం చెప్పు. మరి రాముణ్ణి అంతని పూజిస్తున్నావు, ఇంతని మొక్కుతున్నావు, రామరామ అంటున్నావు, రామకోటి రాస్తున్నావు, మరి చేసే పని ఏమిటిది? ఇంత అవివేకంగా నడుస్తున్నాయి, దీనికేమి అడ్డము లేదు కదా. కాబట్టి ఆనాడు జ్ఞానము అంటే వేదము సంవిధానం అడ్డం ఉన్నది, శాసనం రాముని వంటి రాజు అడ్డమున్నాడు కాబట్టి సత్యము నడిచింది, శాస్త్రోక్తంగా పోయింది. ఇంతే అన్నమాట. ఇవాళ్ళంతా కూడాను మనము అంత తమాషాగా బొమ్మలాట ఆడిస్తున్నాం. మరి రాముని విషయంలో మనం ఏం తీసుకుంటే లోక కళ్యాణం అవుతుందంటారు? రాముడు చదివింది ఏమిటి, ఆయనకు వచ్చిన జ్ఞానం ఏమిటి అన్నప్పుడు అతను వేద గురుకులాలకు వెళ్ళి వేద వేదాంగ విద్యలు అవన్నీ కూడా చదివిండు. వేదం ఎరింగినాకనే వేదం వలే భ్రాతృప్రేమ, కుటుంబంలో తల్లిదండ్రుల పట్ల ప్రేమ, ముగ్గురు తల్లు ఉన్నా కానీ కూడా ఒకే రకంగా చూసేటువంటి స్థితి, నలుగురు అన్నదమ్ములు ఉన్నా కానీ కూడా ఒకే రకంగా ఏమి భేదము లేకుండా ఇంతకాలం ఏందమ్మా అసలు అంటే, రాముడు తన కుర్చీ తమ్ముని కోసం విడిచిపెట్టా అంటే అల్కగా విడిచిపెట్టిండు కదా. ఏమి మనసులో ఇంత కూడా లేదు కదా. అరణ్యానికి బొమ్మంటే అంతే అతని మనస్థితి ఉన్నది, కుర్చీ ఎక్కమంటే అంతే ఉన్నది కదా, ఏమి భేదము లేదు కదా. అటువంటి స్థితి పేరే వైదిక మర్యాద. అందువల్లనే రాముడు మర్యాదా పురుషోత్తముడు. తల్ల పట్ల ఎట్లా వ్యవహారం చేయాలి, గురువు పట్ల ఎట్లా, తండ్రి పట్ల ఎట్లా, తమ్ముల పట్ల ఎట్లా, ప్రజల పట్ల ఎట్లా, సేవకుల పట్ల ఎట్లా, తాను రాజని అహంకరించకుండా అందరిలో తానొక అంశంగా భావించుకొని త్యాగమయ్య జీవనంతో జీవించినాడు. ఆ మర్యాదలన్నీ స్వీకరించండి. ఇది వేదంలో ఉన్నవి. అతర వేదంలో కుటుంబ సూక్తము, అందులో సోదరులు సోదరీమణులు కలిసిమెలిసి ద్వేషించుకోకుండా ఉండాలి అనేటువంటి మంత్రం ప్రకారం ఆయన ఉన్నాడు. వేదం చదివిండి కదా, తెలుసు కదా. మాతృదేవోభవ, తల్లి దేవత అంటే జ్ఞాని. తల్లి అంటే మన దృష్టిలో ఏంటంటే మాతృదేవత అంటే తల్లి దేవత పూజించండి కాదు, దేవత అంటే జ్ఞాని. తల్లి జ్ఞాని అయి ఉండాలి, అట్లా ఉన్నారు కాబట్టి పూజించుండు. పూజించుండే పూజ అంటే ఏమిటిది? ఏదో టెంకాయ కొట్టం, ఊదుబత్తులు. ఇప్పుడు తల్లి ఉన్నది, మంచిగా కష్టపడి పెంచింది, పెద్ద చేసింది అనుకోమా, ఆమె పూజ అంటే పోయినాక బొమ్మ పెట్టి ఊదుబత్తులు పెట్టి టెంకాయ కొట్టే పూజ కాదు. పోయినాక చేసేది ఏమి లేదు, ఉన్నప్పుడే ఆమె చెప్పింది మంచిది వినాలన్నమాట, మంచి చెప్పిన కర్తవ్యాలు చేయాలి, ఆమెను చెప్పిన ఆ మాటలు ప్రేరణగా తీసుకోవాలి. అది తీసుకుంటే అది పూజ తప్ప ఉట్టి గంధము టెంకాయలు ఊదుబత్తులు పెట్టే పూజ కాదు ఇది. అట్లానే కూడా మన భగవంతుణ్ణి తెలియకుండా అంటే వాస్తవంగా చెప్పాలంటే దేవుడు ఒక్కడే అంతటుంటే దేవులాటల దెబ్బలు ఎందుకు, దేవుడు ఒక్కడే అంతటుంటే దేవులాటల దెబ్బలు ఎందుకు, మానవత్వం ఒక్కటి ఉంటే మతములిని తొక్కుటెందుకు. మానవత్వం లేకపోవడం వల్ల మతాలన్నీ అయినాయి, అట్లనే దేవుడు తెలియకపోవడం వల్ల ఈ దేవులాట అయింది. ఇవాళ ఇవాళన్ని మతాలన్నీ దేవుని పేర దేవుని తెలియనివి. అది ఏది కానీ బొమ్మలు ఎన్ని రకాల కొత్త కొత్త బొమ్మలు వస్తున్నాయి కదా దేవుని పేర. మరి రాముడు ఈ రకంగా బొమ్మలు పెట్టి చేయలేదే, బొమ్మల పూజ చేయలేదు. అలాంటి తండ్రి చెప్పినట్లు, తల్లి చెప్పినట్లు, తొదరులు అనుకూలంగా ఎట్లా ఉంటే అట్లా ఆ రకంగా దీవించుకొని తర్వాత ఒక ఉత్తమ సంతానం వచ్చి సమాజ కళ్యాణం చేయాలంటే సతిని అనుసరించుకోవాల్సిందే. అందుకే రాముడు సీతను అనుసరించి రావణుని చంపి తీసుకొచ్చిండు, లేకపోతే సీత హనుమంతుని వెంట రమ్మంటే వచ్చేదే కదా, రాలేదు. ఎవడు అవమానం చేసిండు, వాడు నాశనం చేసేసుకపోవాలని చెప్పాను. అది దాని ప్రకారంగా మాటలు పెట్టుకున్నా లేదా? అట్లానే రావణుడు వినలేదు మండోదరి మాట, వినక చెడిపోయిండా లేదా, సర్వనాశనం అయిండా లేదా? కాబట్టి సతిని అనుసరించకపోతే నాశనము. అందుకే గృహస్వామిని, స్త్రీ అన్నది గృహస్వామిని. అందుకే వేదములో స్త్రీ బ్రహ్మ భభూవిత, స్త్రీది బ్రహ్మస్థానము గొప్ప స్థానం అని అర్థం అన్నమాట. ఈ మూలభూమిలో మూలం విడిచిపెట్టింది. దీనివల్ల సీతమ్మను రాముని కళ్యాణాలన్నీ మనం అపార్థం చేసుకున్నాం. ఇవాళ తాగేవాడిని తాగొద్దు అంటే వాడు ఇంటాడు,
వినడు కదా, మత చెప్పిన వాళ్ళు లేవా అంటాడు. అట్లానే అరే ఓ అయ్యగారు నువ్వు అట్లా ఆ సీతమ్మ అట్లా పుస్తక అట్టకరా అది మంచిది కదా అంటే నువ్వేం చెప్పినావయా అంటాడు వాడు. జనం కూడా కాదంటే వినటట్లేదు లేదు వాళ్ళు. మరి ఇప్పుడు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు కళ్యాణాలు చేసుకుంటున్నారు. మరి ఈ మత కళ్యాణాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏముందమ్మా? మీట చేస్తున్నారు, కళ్యాణం చేస్తున్నారు కదా, అవే పెళ్ళిళ్ళు చేస్తున్నారు, తలంబ్రాలు పోస్తున్నారు, పందిరులు చేస్తున్నారు, అట్లే మీరు దేవుళ్ళకి చేసుకుంటున్నారు. దేవుళ్ళు అంటే మన పరమాత్ముడు కాదు, ఇది బొమ్మలు చేసుకుంటున్నారు. తిరుపతి బొమ్మలు కానీ వైష్ణవులు, ఇక పార్వతీ కళ్యాణం అని శైవులు, ఇట్లా అనేక రకం చేసుకుంటున్నారు. ఈ మధ్యన యేసు బొమ్మ కూడా పెట్టుకొని ఊరేగింపు చేస్తున్నారు, యేసు బొమ్మను కూడా అన్నమాట. ఇవాళ సత్యాన్ని గ్రహించే వాళ్ళు 99% లేరు. వాళ్ళు పెద్ద పెద్ద పదవులు ఉండొచ్చు, పెద్ద పెద్ద పేర్లు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, కానీ సత్యాన్ని స్వీకరించడంలో 99% సిద్ధంగా లేరు. కాబట్టి ఈ దేశము ఈ కుతంత్రము పరాధీనం అనుభవిస్తున్నది. కాబట్టి సీతారామ కళ్యాణం అన్నది నవమి నాడు పుట్టినరోజు మనము చేస్తున్నామంటే అది మీరే గొప్పవాళ్ళు. మీరు చేసే పద్ధతి శాస్త్రం అనుకోవాలి ఇక మేము. అందుకే ఆ కాలంలో ఏకోపి వేదవిద్ధర్మ అంటే వేదమిరింగిన వాడు ఒక్కడు చెప్పినా కానీ లక్షల మంది వినాల్సిందే. లక్షల మంది అజ్ఞానులు మాది అధిక సంఖ్య అంటే మెజారిటీ అని చెప్పి ఒప్పుకుంటే అది పాటించకూడదని చెప్పని శాస్త్రం అప్పటి సంవిధానంలో ఉన్నది. ఏకోపి వేదవిద్ధర్మ జ్ఞాని వేదమిరింగిన వాడు ఒక్కడు చెప్పినా సరే అందరు దాన్ని వినాల్సిందే, అది సత్యం. కాబట్టి సూర్యుడు భూమికి మనకు తూర్పున కనిపిస్తాడని చెప్పి అని అంటాం కదా, అందరు అట్నే అంటారు కదా, అట్లనే వేద విషయం అంతే ఉంటుంది అన్నమాట. సూర్యుడు దక్షిణంలో కనిపిస్తాడు అంటే అది నమ్మం కదా, అట్లా అనమాట. కాబట్టి అజ్ఞానులు మొత్తం లక్షల మంది కలిసి ఏ సూర్యుడు తూర్పున కనిపించాడు దక్షిణంలో పుడతాడు అని చెప్పి అంటే ఎంత అజ్ఞానము ఇది అనమాట. కాబట్టి ఈనాటి వ్యవహారం అంతా కూడాను వేదం మెరింగిన వాడిని మాటలు వినడం లేదు. అనబడి పూజారులు పురోహితులు ఈ అనబడి బొట్ల స్వాములు ఉన్నారే ఆయా మతాలకన్నమాట, వాళ్లకు ఈ విషయం ఏం తెలియదు అసలు. అంతే తాగేవాళ్ళు ఎక్కువ ఉంటే తాగుడు దుకాణం పెట్టి బాగా నడుస్తుంది కదా, మనకి గిరాకీ బాగా వస్తుంది కదా. అట్లానే ఇటువంటి మూర్ఖ మతాల వల్ల జనం ఎక్కువ కొడుతూ ఉంటే ఇక అన్ని రకాల కీర్తి వచ్చే ధనం వచ్చే ఇవన్నీ వస్తాయి ఇవ్వటని చెప్పి అవే పనులు చేస్తుంటారు. ఎట్లా పోతుంటే అట్లా చేస్తున్నారు అన్నమాట. కానీ వాళ్ళని సరిగ్గా మలపాలనేటువంటి విషయానికి నేను చూసినంతవరకు అయితే ఈ ఛానల్లో మాత్రం కొంత ఈ ప్రయత్నం జరుగుతున్నది యువతి ఛానల్లో. ఎందుకంటే రఘుమను సహించాలంటే చాలా సత్యమెరిగి ఉండాలి, సంపూర్ణంగా సత్యమెరిగి ఉండే రకంగా జీవించాలన్నమాట. అది లేకపోతే కష్టం. ఇప్పుడున్న ఛానళ్ళన్నీ కూడా వాళ్ళు ఎట్లా ఉందో అట్లా చూపిస్తున్నారు, కానీ ఈ ఛానల్ ఒక ప్రత్యేకత ఉన్నది కదా. ఇందులో ఒక సత్యాన్ని పూర్ణ సత్యాన్ని ధరించే సహించేటువంటి శక్తి ఇది పాటిస్తుందంటే ముందు ముందు ఇది మంచిగా వర్ధిల్లో వచ్చును అని చెప్పి నాకు ఆశ ఉన్నది ఇట్లా. కాబట్టి మనకు వేదమే అభ్యసే నిత్యం, నిత్యం వేదాన్ని అభ్యసించండి. వేదం అంటే పుస్తకం కాదు, జ్ఞానము. మనకు చేతకాలంలో పుస్తకంగా మార్చుకున్నాం తప్ప చెప్పిందల్లా ఇందులోనే ఉండేటువంటి స్థితి ఇది. మన ఆత్మ పెన్ డ్రైవ్ అనుకోండి, ఇప్పుడు మాటల్లా అలా నీకు అది ఎక్కుతుంటే నీకు అని వినిపిస్తుందా ధ్వని ఏదన్నా? పెన్ డ్రైవ్లో మనము ఎక్కిస్తుంటే దాన్ని సప్పుడు వస్తుంది రాదు కదా. అట్లా ఇందులో పరమాత్మ ద్వారా జ్ఞానం అందిస్తుంటే అదేం సప్పుడు రాదు అసలు. అది అంత మౌనమే అనమాట. మౌనం అనుకున్న బలము ఈ మొత్తుకుంటే లేదు, మౌనం అనుకునేంత బలము మొత్తుకుంటే ధ్వనికి లేదు. కాబట్టి మనము చాలా మౌనంగా ధ్యానంలోకి జ్ఞానంలోకి లీనమైనప్పుడు అప్పుడు రామ కళ్యాణము అర్థమవుతుంది. రాముని యొక్క ఆదర్శాన్ని ఆచరిస్తాం. రాముని యొక్క ఆదర్శాన్ని ఆచరించడమే రాముని యొక్క పూజ, రాముని యొక్క కళ్యాణం అని భావించాలి. ఓం స్వస్తి పంథ మనుచరేమ శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు గురువు గారు. శ్రీరాముని గురించి శ్రీరామనవమి గురించి చాలా చక్కగా చెప్పారు. నమస్కారం. ఓం స్వస్తి పంథ మనుచరేమ.